फ्रेंड्स ना पेर संदीप कुमार रेड्डी फ्रम इंजीनियर्स कॉम्पिटिटिव ट्रेनिंग अकाडमी मनमु रिक्रूटमेंट संबंधी इंडियन एयरफोर्स ग्रूप सी सिविल संबंधी नोटिफिकेशन अने मैं चपबोना टोटल 18 पेजेस अनेवाले किंक जरूरत टेलीग्राम अप्लीकेशन डायरेक्ट जॉइन अई डाउनलोड नोटिफिकेशन एंकंटे इधर प्रिंट आउट सो इकड़े एवरते इंडियन सिटिजन ग्रूप सी सिविलियन पोस्ट संबंधी डिफरेंट डिफरेंट कमांड्स संबंधी उन्यान सो वेस्टर्न एयर कमांड्स अप्लाई चेयाला लेदा मन ए कमांड नीचे मन की पोस्ट वेकेंसी वाट पोस्टल अड्रस ये वेकेंसी अप्लाई चेस्तुन्नारो वाट संबंधी पोस्टल अड्रस संबंधी मन चेयाल्सि उंटुंदि मन तेलुगु वाळ्ळं काबट्टी मन मैक्सिमम इष्टपड़ेदि चूसिनट्लयिते इक्कड कमांडिंग आफीसर इक्कड న్యూ ఢిల్లీకి సంబంధించి అదేవిధంగా శ్రీనగర్ న్యూఢిల్లీ అంబాలా అదేవిధంగా జలంధరు ఇలా చూసుకుంటూ వస్తే లుధియానా పంజాబ్ అన్నమాట చండీగఢ్ ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ కమాండ్స్కి డిఫరెంట్ డిఫరెంట్ మనం దీనిలో ఏది అప్లై చేయాలి సార్ అంటే అది మీకు చెప్తాను ఈ సెకండ్ పేజ్ ఫస్ట్ పేజ్ కాకోకుండా నెక్స్ట్ ఇలా వస్తే న్యూఢిల్లీ హిండన్ గజియాబాద్ సంబంధించి అగైన్ ఇక్కడ బఠిండా కానీ శ్రీనగరు సో మీరు ఏ పోస్ట్కి అయితే ఎలిజిబుల్ అవుతారో మీరు ఆ రెస్పెక్టివ్ ప్లేసెస్ నుంచి అప్లై చేస్తేనే మంచిది ఇక్కడ రాజస్థాన్ దాని తర్వాత పంజాబ్ వస్తుంది దాని తర్వాత మనకి ఇలా చూసుకుంటూ వస్తే మనకు మాక్సిమం హైదరాబాద్ కానీ ఇలాంటి ప్లేస్లలో కావాలి కాబట్టి సో మనం వీటికే అప్లై చేయడం చాలా మంచిది ఎందుకంటే నార్త్ ఇండియన్స్ అనేది ఎక్కువగా వాళ్ళ సైడ్ నుంచి ఎక్కువ కాంపిటీషన్ ఉంటుంది బెటర్ మనము సౌత్ ఇండియన్ నుంచే కాంపిటీషన్ అనేది చాలా బెటర్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు సో ఇక్కడ ట్రైనింగ్ కమాండ్ చూసినట్లయితే మనకి ఇంపార్టెంట్ అని గుర్తుంచుకోండి బెంగళూరు సో మనకు కావాల్సింది ఏంట్రా అంటే ఈ ట్రైనింగ్ కమాండ్లో ఏదైతే ఉన్నాయో ఇది మనకి ఇంపార్టెంట్ సో కుక్ సంబంధించిన కానీ అదేవిధంగా ఎల్డీసీ లోడ్ డివిజనల్ క్లర్క్ సీనియర్ కంప్యూటర్ ఆపరేటర్ కానీ స్టెనోకు సంబంధించి ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ పోస్టులు మనకు ఉన్నాయి ఇక్కడ అదేవిధంగా మనకి ఇక్కడ హెచ్కేఎస్ హౌస్ కీపింగ్ స్టాఫ్ అంటారు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ సో ఇక్కడ బెంగళూరుకు సంబంధించిన మీరు ఏదానికైనా ఎన్ని అయినా అప్లై చేసుకోవచ్చు అనమాట అంటే మీరు ప్రతి ఒక్క పోస్టల్ అడ్రస్కి ఒక్కొక్కటి పెట్టి మీరు ట్రై చేయడానికి చేయొచ్చు సో దీంట్లో మీకు అదొక బెస్ట్ అడ్వాంటేజ్ ఎన్ని అప్లై చేస్తే అన్ని పోస్టులలో మీకు ఒక ఛాన్స్ అనేది దొరుకుతుంది అనమాట అక్కడ ఏ విధంగా ఉంటుంది ఎగ్జామ్ ప్రొసీజర్ ఏంటి అదొకసారి మనం చూసుకుందాం ఇక్కడ మనం చూడండి కార్పెంటర్ ఉన్నాడు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉన్నాడు సో లో డివిజనల్ క్లర్క్ సో ప్రతి ఒక్కటి మనం చూసుకోవచ్చు వాటి యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అనేది మనం చూద్దాము సో ఇక్కడ మనకి బెంగళూరుకు సంబంధించిన చాలా పోస్టులు మనకి రావడం జరిగింది సో మ్యాక్సిమమ్ ఈ పోస్టులు మనం సౌత్ ఇండియన్స్ కాబట్టి అలా అని చెప్పి నార్త్ ఇండియన్స్ కూడా ఈ పోస్ట్ కనేది అప్లై చేస్తారు సో ఇక్కడ చెన్నై కూడా ఉంది బెల్గావి చెన్నై ఇలాంటి ఏరియాల్లో మనం చూసుకోవచ్చు సో నెక్స్ట్ మనం చూసినట్లయితే ఈ సెవెంత్ పేజ్లో మనకి డిఫరెంట్ డిఫరెంట్ చూడండి చెన్నైకి సంబంధించి అంటే మనకి బెంగళూరు చెన్నై హైదరాబాద్ సికింద్రాబాద్కి సంబంధించి సో మనకి సార్ ఇన్ని పోస్టులు ఉన్నాయి మనం ఎక్కడెక్కడ అప్లై చేయాలా అంటే మీరు దాని తగ్గట్టుగా మీరు చూసుకోండి ఇక్కడ మెయింటెనెన్స్ కమాండ్ అవసరం లేదు మనకి ఇవన్నీ మనకి అవసరం లేదు ఓన్లీ చెన్నై బెంగళూరు హైదరాబాద్ తప్ప మిగతావి మనకు అవసరం లేదు సో ఇక్కడ మధ్యప్రదేశ్ అంతా ఉంది సో న్యూఢిల్లీ ఉంది మనం ఎక్కువ ప్రిఫర్ చేయం ఎందుకంటే ఇట్స్ అ ఫార్ అవే మనం అక్కడ నుంచి ఇక్కడికి ట్రాన్స్పోర్టేషన్ అనేది చాలా ప్రాబ్లం ఉంటుంది అదిగాక కాంపిటీషన్ అనేది నార్త్ ఇండియన్స్లో ఎక్కువగా ఉంటుంది సో మనం బెటర్ ఆప్షన్ అనేది మనం యాజ్ ఎ సౌత్ ఇండియన్ మనం సౌత్ ఇండియన్కి అప్లై చేయాల్సి చాలా మంచిది అనమాట సో ఇలా చూసుకుంటూ వస్తే టోటల్ ఈ పేజెస్లో మనకు రెవలవెంట్ పేజెస్ కొన్నే ఉన్నాయి సో ప్రతి ఒక్కటి అప్లై చేయడానికి అవసరం లేదు ఎందుకంటే కన్ఫ్యూజన్ అయిపోతారు సో బెటర్ ఆప్షన్ మనకి మన కమాండ్ నుంచే ట్రై చేయడానికి ట్రై ఇక్కడ చూడు సదర్న్ ఎయిర్ కమాండ్ అని ఉంది ఈ సదర్న్ ఎయిర్ కమాండ్ అయితే కోయంబత్తూరు ఉంది అదేవిధంగా మనము ఎయిర్ ఫోర్స్ స్టేషన్ సూర్యలంక సో ఇక్కడ గుంటూరు డిస్ట్రిక్ట్ సో కొన్ని ప్లేసెస్ మాత్రమే ఇక్కడ మైసూర్కి సంబంధించి ఒకటి ఉంది అదేవిధంగా త్రివాండ్రం ఇవి అవసరం లేదు సో మీరు ఈ పోస్టులు ఖచ్చితంగా చూసుకోవాలి ఏ పోస్టులు అప్లై చేయాలో దానికి తగ్గట్టుగా అదేవిధంగా మనం చూసినట్లయితే ఇక్కడ ఇప్పుడు మనం కొద్దిగా ఇంపార్టెంట్ అన్రిజర్వ్డ్ కేటగిరీ ఎస్సీ అంటే షెడ్యూల్ క్యాస్ట్ ఎస్టీ అంటే వాటికి సంబంధించిన ఈ కోడ్స్ అనమాట సో పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిసబిలిటీస్ అంటే PWBD అంటారు బెంచ్ మార్క్ డిసబిలిటీస్ అంటే లో బ్లైండ్ విజన్ కానీ డెఫ్ అండ్ హార్డ్ ఆఫ్ హియరింగ్ సంబంధించి కానీ సో ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ మనకు ఉన్నాయి వీటికి తగ్గట్టుగా మీరు చూసుకోండి అదేవిధంగా ఏజ్ లిమిట్ ఏంట్రా అంటే 18 నుంచి 20 సంవత్సరాలు మనం తెలుసుకోవచ్చు ఈ ఏజ్ మధ్యలోనే ఉండాలన్నమాట అదేవిధంగా మనం చూసినట్లయితే ఇక్కడ 5 ఇయర్స్ ఫర్ ద క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది
10 ఇయర్స్ అనేది ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి, అడిషనల్ 5 ఇయర్స్ ఇన్ కేస్ ఆఫ్ ఫిజికలీ హ్యాండిక్యాప్ బిలాంగ్ టు ఎస్సీఎస్టీ. సో ఇక్కడ ఎక్స్సర్వీస్మెన్ కూడా ఈ ప్రివిలేజ్ అనేది ఇవ్వడం జరిగింది. సో మీరు చూసుకోండి యాజ్ పర్ రిక్వైర్మెంట్స్. ఇక్కడ ఎస్సీఎస్టీ వాళ్ళకి, అన్రిజర్వ్డ్ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్, 20 రిలాక్సేషన్ ఇన్ ఏజ్ లిమిట్, ఎక్స్పీరియన్స్ ఎట్సెట్రా అన్రిజర్వ్. సో ఇట్ ఈస్ నాట్ ఎ బిగ్ డీల్. నెక్స్ట్ ఏంటంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకోండి. ఏమేమి పోస్టులు ఉన్నాయి, వాటికి సంబంధించిన పే లెవెల్ ఏంటి, వాటి యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి. సీనియర్ కంప్యూటర్ ఆపరేటర్కి అయితే గ్రాడ్యుయేషన్ ఉండాలి, మ్యాథమెటిక్స్ గ్రాడ్యుయేషన్ ఇన్ మ్యాథమెటిక్స్ ఆర్ స్టాటిస్టిక్స్. అదేవిధంగా ఇక్కడ పైన స్టోర్ కీపర్ ఎవరైతే ఉన్నారో స్టోర్కి సంబంధించి ఇక్కడ గ్రాడ్యుయేషన్ ఉండాలి. 12th క్లాస్ స్టెనో ఎవరైతే ఇస్తున్నావు అంటే వాళ్ళకి ఖచ్చితంగా షార్ట్ హ్యాండ్ తెలిసి ఉండాలి. అదేవిధంగా వాళ్ళకి టైపింగ్ కూడా స్పీడ్ రావాలి, అన్నెసరీ మీరు అప్లై చేయకండి. లోవర్ డివిజనల్ క్లర్క్ 12th క్లాస్ పాస్ అయ్యి ఉండాలి. ఇది చాలా మంచి పోస్టు. ఒకవేళ మీకు టైపింగ్ రాకోకుంటే నేర్చుకోండి, ఇంగ్లీష్లో రాయాల్సి ఉంటుంది టైపింగ్ అనేది, హిందీలో అకేషనల్. మీరు హిందీ టైపిస్ట్కి టైప్ చేస్తుంటే ఖచ్చితంగా మీకు హిందీ టైపింగ్ రావాలి. సో మీరు ఎవరికైతే టైపింగ్ వస్తుందో వాళ్ళు ఎల్డీసీ కానీ స్టెనో షార్ట్ హ్యాండ్ వస్తుందో వాళ్ళు దీనికి అప్లై చేసుకోండి. స్టోర్ కీపర్ సంబంధించి ఇది 12th క్లాస్ ఆర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డ్ ఆర్ యూనివర్సిటీ. సో ఖచ్చితంగా ఈ స్టోర్ కీపర్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పుకోవచ్చు, ఎవరైతే 12th క్లాస్ చేసి ఉంటారో, బిలో 25 ఇయర్స్ ఉంటారో. అదేవిధంగా సివిలియన్ మెకానికల్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్ సంబంధించి వాళ్ళకి ఏంటంటే మెట్రికులేషన్ 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. ఇక్కడ సివిల్ డ్రైవింగ్ లైసెన్స్ ఫర్ లైట్ అండ్ హెవీ వెహికల్స్కు కంపల్సరీ ఉండాలి. సో ప్రొఫెషనల్ స్కిల్ డ్రైవింగ్ ఉండాలి. సో వాళ్ళు సివిల్ మెకానికల్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్గా మనము చూడొచ్చు. కుక్ ఇక్కడ ఏంటంటే మెట్రికులేషన్ ఉండాలి అండ్ సర్టిఫికేట్ అండ్ క్యాటరింగ్ కంపల్సరీ ఉండవు, 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అండ్ ట్రేడ్గా ఉండాలి. సో మీరు ఇలాంటివన్నీ తీసుకొస్తారా అంటే కాదు. సో స్టోర్ కీపర్ మాత్రమే ట్రై చేసుకోండి. కార్పెంటర్ సంబంధించి అయితే మీరు దానికి సంబంధించిన ఏదన్నా ఒక సర్టిఫికేట్ కానీ అలాంటిది ఉండాలన్నమాట. అదేవిధంగా ఆయా అండ్ వార్డ్ సహాయక అంటారనమాట, మెట్రికులేషన్ అయి ఉండాలి, 1 ఇయర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ యాజ్ ఆయా ఇన్ హాస్పిటల్ ఆర్ నర్సింగ్ హోమ్స్. ఇది ఆడపిల్లలకు మాత్రమే ఉంటుంది, వార్డ్ సహాయక ఆయా అని చెప్పి. సో వాళ్ళకి హౌస్ కీపింగ్ స్టాఫ్, ఇదేంటంటే ఆడపిల్లలకి సఫాయి వాళ్ళకి సంబంధించి మెట్రికులేషన్ అయి ఉండాలి, అంతే. వాళ్ళు వెళ్ళాలి ట్రై చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఆడపిల్లలకి జాబ్ అనేది గన్ షాట్గా వస్తుంది. సో సఫాయి అంటే అది జస్ట్ మెయింటెనెన్స్ అనమాట. హౌస్ కీపింగ్ స్టాఫ్ ఇది మెట్రికులేషన్ ఆడపిల్లలకు సంబంధించి, మీరు ఒకటి ఆడపిల్లలకి ఒకటి మగపిల్లలకు సంబంధించి. లాండ్రీ మ్యాన్ అంటే బట్టలు ఉతికేకి సంబంధించి. సో డోబీ ఎక్స్పీరియన్స్ ఏమన్నా ఉంటే, ఏదైనా ఆర్గనైజేషన్ ఆర్ ఇన్స్టిట్యూట్లో పనిచేస్తుంటే వాళ్ళ నుంచి ఇన్స్టిట్యూట్కి సంబంధించి ఒక సర్టిఫికేట్ అనేది తీసుకొని వెళ్ళిపోవచ్చు. మల్టీటాస్కింగ్ స్టాఫ్, ఇక్కడ మనం చూసినట్లయితే మల్టీటాస్కింగ్ స్టాఫ్ సంబంధించి ఎవరైతే 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అవసరం అవుతుంది, లాస్కర్గా పనిచేసినట్లు అంటే వాచ్మెన్ లాగా ఏ ప్లేస్లో అయినా మీరు చూపించచ్చు అనమాట. వల్కనైజర్ దానికి సంబంధించి 10th క్లాసు, లేదంటే అప్రాప్రియేట్ ట్రేడ్ ఎక్సర్సైజ్మెంట్ సంబంధించి వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. టైలర్ ఒకవేళ మీకు టైలరింగ్ వస్తే మీకు ఏమన్నా ఎక్స్పీరియన్స్ ఉంటే అక్కడ మీకు ఈ విధంగా టెస్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ మనం చూసినట్లయితే చూడండి, ఫైర్మెన్ ఉన్నాడు, ఫైర్ ఇంజిన్ డ్రైవర్ ఉన్నారు. సో వాటికి సంబంధించిన ఎలిజిబిలిటీ ఏంటి ఫైర్మెన్కి. సో ఇక్కడ కొన్ని ఎవరైతే ఫైర్మెన్ అప్లై చేయాలనుకుంటున్నారో వాటికి సంబంధించిన హైట్ ఉండాలి, అదేవిధంగా చెస్ ఎక్స్పాన్షన్ ఉండాలి, వాళ్ళు క్యారీ చేయాల్సి ఉంటుంది, కొన్ని క్లైమ్ చేయాల్సి ఉంటుంది, డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయన్నమాట టాస్క్స్. మీరు దీనికి ఎలిజిబుల్ అవుతారో లేదో ఒకసారి చూసుకోండి, చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఫైర్ ఇంజిన్ డ్రైవర్ సంబంధించి అయితే ఖచ్చితంగా మీకు దాని తగ్గట్టుగా ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. నెక్స్ట్ మనం చూసినట్లయితే ట్రేడ్స్మెన్, టర్నరు, వైర్లెస్ ఆపరేటర్ సంబంధించి సో డిఫరెంట్ డిఫరెంట్ మనం చూసుకోవచ్చు. అది ఎక్సర్వీస్మెన్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సెలక్షన్ ఎలా ఉంటుంది, ఆల్ అప్లికేషన్ విల్ బీ స్క్రూటినైజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏజ్ లిమిట్స్, మినిమం క్వాలిఫికేషన్, డాక్యుమెంట్స్ అండ్ సర్టిఫికేట్ ఖచ్చితంగా మిమ్మల్ని స్క్రూటినైజ్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఉన్నారో వీళ్ళ ఎలిజిబిలిటీకి సంబంధించి వాళ్ళకి రిటర్న్ టెస్ట్ అనేది పెట్టడం జరుగుతుంది. ఆ రిటర్న్ టెస్ట్లో జనరల్ ఇంటెలిజెన్స్ మరియు రీజనింగ్ అన్నమాట, మ్యాథమెటిక్స్ ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది, జనరల్ అవేర్నెస్ ఉంటుంది. సో ఇదేంటంటే ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో బైలింగ్వల్ ఉంటుంది. రిక్విజైట్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ విల్ బీ షార్ట్ లిస్టెడ్ అండ్ కాల్డ్ స్కిల్ ఫిజికల్ అండ్ ప్రాక్టికల్ టెస్ట్ వేర్ ఎవర్ అప్లికబుల్ బేస్డ్ ఆన్ మెరిట్ కేటగిరీ ఇన్ ద రిటర్న్ టెస్ట్. సో ఇక్కడ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ ఆర్ టు బ్రింగ్ ఒరిజినల్ క్యాండిడేట్స్ సర్టిఫికేట్స్, కాపీస్ ఆఫ్
అనెక్షర్ అటాచ్డ్ విత్ అప్లికేషన్. సో ఏదైతే మీరు అనెక్షర్స్ అటాచ్ చేశారో సెలెక్టెడ్ క్యాండిడేట్స్ అప్పుడు తీసుకెళ్లాల్సి ఉంటుంది ఒరిజినల్ డాక్యుమెంట్తో పాటు. మీ ఇక్కడ రిటర్న్ ఎగ్జామినేషన్తో పాటు ఈ విధంగా స్కిల్కి దానికి మీకు ఈ షార్ట్ లిస్ట్ అనేది ఇచ్చేయడం జరుగుతుంది. ఫస్ట్ రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది, దాని తర్వాత ఈ అప్లికేషన్ లాస్ట్ డేట్ ఏంటంటే 30 డేస్ వద్ద పబ్లిష్డ్ అనమాట. సో దాని దగ్గర చూసినట్లయితే ఏ విధంగా అప్లై చేయాలంటే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ కెన్ అప్లై టు ఎనీ ఆఫ్ అబోవ్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ఆఫ్ దేర్ చాయిస్. వాళ్ళ ఇష్టం కొద్ది అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా 30 డేస్ లోపలే చేయాల్సి ఉంటుంది అడ్వర్టైజ్మెంట్ తగ్గట్టుగా. ఏవైతే డాక్యుమెంట్స్ ఉన్నాయి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సంబంధించి, ఏజ్ ఖచ్చితంగా ఉండాలి, సో ఓబీసీ వాళ్ళకి సంబంధించి వాటికి రిలవెంట్ సర్టిఫికేట్స్ ఉండాలి, ఈ ఎక్సైజ్ మెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క డిశ్చార్జ్ బుక్ అటెస్టేషన్ కంపల్సరీ అవసరం అవుతుంది, అప్లికేషన్ ఫామ్ డ్యూలీ టైప్డ్ ఇన్ ఇంగ్లీష్ అండ్ హిందీ. ఇక్కడ మనం చూసినట్లయితే అప్లికేషన్ ఫామ్స్ అనేది ఇంగ్లీషు మరియు లేదా హిందీలో విత్ రీసెంట్ ఫోటోగ్రాఫ్ పాస్పోర్ట్ సైజ్ అటెస్టేట్ చేసి ఉండాలన్న, డ్యూలీ సెల్ఫ్ అటెస్టెడ్ అంటే ఈ విధంగా సైన్ చేసి ఉండాలన్నమాట. అదేవిధంగా మనం చూసినట్లయితే సెల్ఫ్ అడ్రస్డ్ ఎన్వలప్ విత్ స్టాంప్ ₹10 పేస్టెడ్ ఒక ఎన్వలప్ అనేది ఖాళీ ఎన్వలప్ తీసుకోండి, వాటిపైన మన పేరు అడ్రస్ రాయండి, దాని తర్వాత మనము ఒక ₹10 స్టాంప్ ఫిల్అప్ పెట్టండి, అంటే మామూలుగా బ్లాంక్గా అది క్లోజ్ చేయకండి, జస్ట్ ఓపెన్లోనే పెద్ద ఎన్వలప్లో పెట్టడానికి ట్రై చేయండి. సో అదేంటంటే ఆ ఎన్వలప్లో మీకు కాల్ లెటర్ అనేది రావడం జరుగుతుంది, అడ్మిట్ కార్డ్ రావడం జరుగుతుంది అనమాట. అడ్మిట్ కార్డ్ వస్తుంది కాబట్టి మనము ఖచ్చితంగా అది ఇవ్వాలి. సపరేట్ అప్లికేషన్ ఫర్ ఈచ్ పోస్ట్ షుడ్ బి ఫార్వర్డెడ్ అంటే ఏ పోస్ట్ మీరు 2-3కైనా అప్లై చేసుకోవచ్చు, ప్రతిదానికి ఈ విధంగా ఎన్వలప్ ఇదే ప్రొసీజర్ రాయాలన్నమాట. ఎలా అంటే ఆ ఎన్వలప్ పైన ఏమని రాయాలా, అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ లో డివిజనల్ క్లర్క్ పోస్ట్ ఆఫ్ అని చెప్పి, లో డివిజనల్ క్లర్క్ అండ్ కేటగిరీ ఏది అని చెప్పి దాని దగ్గర రాయాలి. 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ అనేది అప్లికేషన్లు ఎక్కడైతే అటాచ్ చేశారు అక్కడ మరియు ఇవ్వాల్సి ఉంటుంది. జనరల్ ఇన్స్ట్రక్షన్ చూసినట్లయితే అప్లికేషన్ రిసీవ్డ్ ఆఫ్టర్ డ్యూ డేట్ విల్ నాట్ బి కన్సిడర్డ్, లేట్ అయితే కన్సిడర్ చేయరు. అదేవిధంగా మీరు దీంట్లో చూసుకోండి, మ్యాక్సిమం ఏంటంటే టీఏడిఏ ఏంటివి ఇయ్యరు మీకు పోయినారని చెప్పి వాటికి మీరు డబ్బులు ఇవ్వడము అలాంటివి. ఇక్కడ ఏంటంటే నో టీఏడిఏ ఇవ్వరు మీకు డబ్బులు, కొన్ని కోస్ట్ గార్డ్లు ఈ విధంగా చేయడం జరిగింది అనమాట. అదేవిధంగా చూసినట్లయితే COVID-19 సంబంధించి ఇన్స్ట్రక్షన్ సంబంధించి ఇది మీరు ఖచ్చితంగా చూసినట్లయితే కొన్ని అవాయిడ్ రిస్క్ COVID-19 క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్ టు ఫాలో ద ఇన్స్ట్రక్షన్ గైడ్ లైన్స్. మీరు ఖచ్చితంగా ఫాలో కావాల్సి ఉంటుంది ఆ ఎగ్జామినేషన్ టైంలో. అట్ ద ఎంట్రన్స్ ఆఫ్ ఎనీ క్యాండిడేట్ షోయింగ్ కంప్లియన్స్ ILI అంటే ఇన్ఫ్లుయెన్స్ లైక్ ఇల్నెస్ అనమాట. అంటే ఎవరికైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళ ఖచ్చితంగా వాళ్ళని రిఫ్యూజ్ చేస్తారనమాట. అప్లికేషన్ యొక్క పర్ఫామ్ ఏంటి, ఇది ఒక పర్ఫామ్ అనమాట. సో ఈ అప్లికేషన్ అనేది మనం చూసినట్లయితే వీటిని ఖచ్చితంగా ప్రింట్అవుట్ తీసుకోవాల్సి ఉంటుంది. మీరు ఇలా చూసినట్లయితే దీన్ని ప్రింట్అవుట్ అనేది తీసుకోవచ్చు, లేదంటే మీరు దీన్ని టైప్ చేసి నీట్గానే చేసుకోవచ్చు, బెటర్ ప్రింట్అవుట్ తీసుకోండి. సో ఈ విధంగా మనము ఈ పర్ఫామ్ అనేది ఏ దానికి అప్లై చేస్తున్నావు, క్యాండిడేట్ పేరు ఏంటి, ఫాదర్స్ మొత్తం అన్నీ మీరు రాయాల్సి ఉంటుంది. సో రెస్పెక్ట్ దాంట్లో రాసిన తర్వాత సిగ్నేచర్ చేసి ఇక్కడ పైన అనేది చేయాలన్నమాట సిగ్నేచర్. అదేవిధంగా ఈ రికార్డ్స్ ఇది మన పని కాదు, ఇదంతా ఎవరి పని, వాళ్ళ పని. మిగతా ఇక్కడ మీ అడ్రస్ అయితే ఏదైతే ఉందో డీటెయిల్స్ మొత్తం, సో ఏజ్ సంబంధించి, పర్మనెంట్ అడ్రస్, ఈ మీరు క్యాస్ట్ సంబంధించి, ఎడ్యుకేషన్, ఎనీ అదర్ ఎలిజిబుల్ అంటే మీరు ఏమన్నా MBA చేశారా, డిగ్రీ చేశారా దాని గురించి, సో టెక్నికల్ ట్రైనింగ్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా, డొమిసైల్ సర్టిఫికేట్ ఏదైతే అటాచ్ చేశారో అటాచ్ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీ అంటే దాని కింద మీరు సైన్ చేయండి, దానికి సంబంధించి అటాచ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మనం చూసినట్లయితే ఈ డిక్లరేషన్ అనేది ఇక్కడ సైన్ చేయాల్సి ఉంటుంది, డేట్ ఆ రోజు తీసేయండి. సో ఇది వాళ్ళ పని, ఆఫీస్ పని. అక్నాలెడ్జ్మెంట్ కార్డులో మీరు రాయొచ్చు పోస్ట్ ఆఫ్ ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు, నేము ఫాదర్ నేమ్ ఇది రాయొచ్చు మీరు. సో రాసి ఇక్కడ మనం చూసినట్లయితే సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటోగ్రాఫ్ ఇక్కడ ఉంటుంది అనమాట ఈ అక్నాలెడ్జ్మెంట్ కార్డు. వాళ్ళు సైన్ చేసి మీకు ఈ కార్డ్ అనేది సిగ్నేచర్ ఆఫ్ కంట్రోలింగ్ ఆఫీసర్ సైన్ చేసి మీకు పంపివ్వడం జరుగుతుంది. ఇది ఒక అక్నాలెడ్జ్ మాత్రమే. ఇక్కడ వెన్యూ ఆఫ్ రిటర్న్ టెస్ట్ ఆర్ స్కిల్ ప్రాక్టికల్ ఫిజికల్ టెస్ట్ ఇది మీకు పంపించడం జరుగుతుంది ఒక్కసారి మీరు సెలెక్ట్ అయిన తర్వాత. సో మీరు ఖచ్చితంగా వాటి యొక్క ప్రింట్అవుట్ తీసుకోండి. సో ఓవరాల్ మనం ఏంటంటే మీకు ఈ ఫార్మేట్ అనేది కొద్దిగా ప్రాబ్లంగా ఉంది. సో ఓవరాల్ ఏంటంటే మీరు దీని యొక్క నేను ఏం చేస్తానంటే మీకు మీకోసం సపరేట్గా ఒక సపరేట్ ప్లేస్లో కావాలంటే మీకు దీన్ని ఒక PDF ఫార్మేట్గా నేను ఏం చేస్తానంటే మీకోసం హెల్ప్ చేస్తాను. ఇది ఒక PDF ఫార్మేట్గా మేము తీసుకొని
మీకు ఈజీగా ఐఏకి ప్రింట్అవుట్ తీసుకునే బాగుంటుంది. సో దీన్ని మీరు ఈజీగా ప్రింట్అవుట్ తీసుకోవచ్చు, దాన్ని మనము ప్రింట్అవుట్ తీసుకొని ట్రై చేయండి. సో ఐ హోప్ ఇది మీకు హెల్ప్ అవుతుంది. సో ఏ విధంగా అయితే పర్ఫార్మ్ ఇచ్చాడో వాటిని మీరు ఈజీగా చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది అన్నమాట. సో గో త్రూ దిస్, యూ టేక్ ద ప్రింట్అవుట్. సో దీన్ని మనం చూసినట్లయితే ఇది ఈజీగా మనం ప్రింట్అవుట్ తీసుకోవచ్చు అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంటర్నెట్ సెంటర్లకి ఈ పేజ్ మాత్రమే ప్రింట్అవుట్ తీసుకోండి, మిగతా అన్నెసెసరీ పేజ్ అవసరం లేదు. సో దీంట్లో మనకి ఈ పేజెస్ ప్రింట్అవుట్ తీసుకున్న తర్వాత వాళ్ళే ఒక నీట్గా అక్నాలెడ్జ్మెంట్ కార్డ్ కానీ ఇవన్నీ వాళ్ళు నీట్గా కట్ చేసి పంపిస్తారు. సో ఐ హోప్ ఇది మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీరు నాకు కాల్ చేసి అడగచ్చు. సో చాలా ఇంపార్టెంట్, ప్లీజ్ గో త్రూ వాట్ ఎవర్ హ్యాస్ బీన్ గివెన్. హ్యావ్ ఎ గుడ్ డే, హ్యావ్ ఎ గ్రేట్ లైఫ్.